సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పేదల కలలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కులమత వర్గ విచక్షణ లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. విజయనగరం మండలం సారిక వద్ద రూపొందించిన గృహ నిర్మాణాలే లేఅవుట్లో సుమారు 3600 మందికి పండుగ వాతావరణంలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి పేద కుటుంబంలో సంతోషాన్ని నింపారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారని చెప్పారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి ఆదేశం మేరకు 2వ విడత ఇళ్ల పట్టాల పంపిణీని ప్రారంభించామని అన్నారు. ఎటువంటి వివక్షత లేకుండా నిజాయితీగా పారదర్శకంగా పరిపాలన అందిస్తూ అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇతర సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో విజయనగరం మేయర్ వెంపాడపు విజయలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్, ఆర్డీఓ ఎంఈ సూర్యకళ, ఎంపీ మామిడి అప్పలనాయుడు, డిప్యూటీ మేయర్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎన్నికల ముందు ఆయన చేసిన పాదయాత్రలో ప్రజల అవసరాలు చూసి ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ఈరోజు నిజమైన అర్హులైన వాళ్ళు ఎవరూ లబ్ధి పొందకుండా ఉండకూడదు. ఇందాక చెప్పినట్లుగా ఏ కులమా ఏ మతమా ఏ రాజకీయ పార్టీ చూడకుండా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అందుతున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ పరిపాలన అని కూడా చెబుతూ సొంత ఇల్లు అనే అవసరం ఎంతవరకు ఉందని, పిల్లవాడు పెళ్లి చూపులకు వెళ్ళాలని సొంత ఇల్లు ఉందా అని, ఒక పిల్లవాడికే కాదు పిల్లకి పెళ్లి చేయాలన్నా ఆ తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులు చూస్తారా చూడరా. మనం ఈరోజు స్థలంలో ఒక ఇల్లు కట్టుకొని సొంత గృహాన్ని ఏర్పరచుకున్న తర్వాత సమాజంలో ఆర్థిక పరమైన గౌరవం వస్తుంది.